జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పన్నెండవ రాశి అయినటువంటి మీనరాశి మిత్రులారా మీరు పూర్వభాద్రా నక్షత్రం నాలుగవ పాదం ఉత్తరాభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు రేవతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలకు జన్మించిన మీరు మీనరాశి వారిగా పరిగణించబడుతున్నారు మీకు ఈ నెల శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి మరియు గ్రహస్థితులన్నీ కూడా ఎలా ఉన్నాయంటే ఏళ్ళనాటి శని ప్రభావం ఉంటుంది మీనరాశి వారికి అక్టోబర్ నెలలో అష్టమంలో కుజుడు అష్టమంలో రవి నవంబర్లో జన్మరాహు దోషం తొలగిపోతుంది గురుబలం తగ్గుతుంది శని ఏడున్నరలో జరుగుతున్నారు ఆచితూచి అడుగు వేయండి అక్కర్లేని విషయాల్లో దూరకండి వ్యాపారం అంతంత మాత్రమే ఉంది ఈ నెల మీకు చాలా గడ్డు కాలం మళ్ళీ మళ్ళీ చెప్తున్న మీనరాశి మిత్రులారో ఎంత వీలుంటే అంత సైలెంట్ ఉండండి దైవ ప్రార్థన చేయండి ఆర్థిక ఇబ్బంది మిశ్రమంగా ఉన్నా కూడా కొంచెం ఏదో రకంగా డబ్బులు వచ్చేస్తాయి అప్పు చేసైనా మీరు ఇబ్బంది తీర్చేసుకుంటారు లేదా అప్పు చేయకుండా ఇబ్బంది కలగకుండా ఉంటుంది వ్యాపారంలో గొప్ప మార్పులు ఉండకపోయినా అయితే ఉండదు ఉద్యోగులకి ఇది కాస్త గడ్డు కాలమే దంపతుల మధ్య అవగాహన లోపం కుటుంబ సభ్యుల దగ్గర అనుమానాలు అవుతారు ఇది మీకు ఒక రకమైనటువంటి చేదు అనుభవాన్ని ఇస్తుంది మీ యొక్క ఒరిజినల్ బయటపడుతుంది యాక్చువల్లీ వాట్ వాటిస్ ఇవ్వరా అని చెప్పేసి ప్రలోభాలకి లోటు ఇవ్వకండి అసలు స్థలం ఇవ్వకండి విద్యార్థులు చాలా కష్టపడి చదవలసినటువంటి సమయము ఆరోగ్యంగా శస్త్రచికిత్స లేదా వైద్యుల సంప్రదింపు ఖచ్చితంగా ఉంటుంది ప్రయోగాలు చేయకండి ఇది ప్రయోగాలు చేసే సమయం కాదు అక్టోబర్ నెల ఈజీ మనీ స్పెక్యులేషన్స్ వ్యసనాలకి వెళ్ళకండి ఆ అవకాశాలు వస్తాయి అక్రమ ఆర్జితం అసలు వద్దు లీగల్గా ఇష్యూస్ పొందుతారు మనకు సంబంధం లేని విషయంలో ఇరికించే అవకాశం ఉంటుంది జాగ్రత్త కార్య కార్యహాని కలిగే అవకాశాలు ఉన్నాయి ఆకస్మిక ప్రయాణం ఈ ప్రయాణాల్లో విలువైన వస్తువులు పోగొట్టుకోవడం వాహనం నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండడం ఇవన్నీ మంచిది కోపం ఈర్ష అసూయ ద్వేషం ఇవన్నీ కూడా ఏళ్ళనాటి శనిలో ఒక భాగంగా కూడా చెప్పచ్చు అవకాశం ఉంటుంది అవసరమైతే ప్రయాణాలు వాయిదా వేయండి ఓవరాల్ చాలా 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 జాగ్రత్తగా ఉండవలసినటువంటి నిలయం మీ యొక్క భాగస్వామి దగ్గర పార్ట్నర్షిప్ వ్యాపారంలో ఇబ్బంది భార్య భర్తల మధ్య సఖ్యత లోపం ఓవరాల్ ఉద్యోగం చేస్తే పై అధికారుల నుంచి ప్రెషర్స్ ఎన్ని రకాలుగా చెప్పొచ్చు అన్ని రకాలుగా మిశ్రమంగా ఉంది మిశ్రమం కాదు ఆల్మోస్ట్ హండ్రెడ్కి థర్టీ మార్క్సే మీకు ఉంది సెవెంటీ మార్క్స్ జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం కాబట్టి ఈ సమయంలో మీ ఆదాయం పెరగాలి నాకు ఇబ్బందులు తొలగాలి అని చెప్పి తప్పుదోవలు తొక్కే అవకాశాలు ఉన్నా కూడా దాని మీద కొంచెం జాగ్రత్తగా ఉండండి వృత్తి వ్యాపారాల మీద శ్రద్ధగా చేయండి ఇండస్ట్రీస్కి సద్దతగా ఉంది రాజకీయ నాయకులకి ఇది ఒక గడ్డు కాలమే ఇల్లు మరమ్మత్తు చేసుకునే అవకాశాలు కూడా వస్తున్నాయి రైతులకి బాగుంటుందని చెప్పచ్చు కళాకారులకి అవకాశం అని కూడా చెప్పచ్చు ఈ యొక్క అలవాట్లు చెడు అలవాట్లకు దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయండి లక్కీ నెంబర్ ఏడు అదృష్ట రంగు పింక్ మరియు రెడ్ చంద్రాష్టమం పదిహేను పది రెండు వేల ఇరవై మూడు ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాల నుండి పదిహేడు పది రెండు వేల ఇరవై మూడు రెండు గంటల పంతొమ్మిది నిమిషాలు మధ్యాహ్నం వరకు చంద్రాష్టమం ఉంటుంది రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండవలసినటువంటి ఒక సమయం వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త గమ్ గణపతి అని మహా సైలెంట్గా ఉండడమే ఇంతకంటే మించింది ఏమీ లేదు మీ యొక్క వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శని భగవాను వెలిగించండి దైవ ప్రార్థన చేయండి ఆంజనేయ స్వామికి ప్రార్థన చేయండి ప్రదక్షిణం చేయండి స్థని స్తోత్రం చేయండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం ఎలా ఉందో తెలుసుకోవడానికి మీ పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కూడా వాట్సాప్ చేయండి మీకు మేము వాట్సాప్ ద్వారా రిప్లై ఇస్తాము ఇంకనూ సకల దోషాలు తొలగి బాగుండడానికి మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలు వెలిగించండి నవమూలిక శుద్ధ దీపంతో దూపం వేయండి ఈ యొక్క ద్వాదశ రాసులు పన్నెండు రాసులు మీ రాశికి జాతకాలన్నీ కూడా తెలుసుకున్నారు మీరందరూ కూడాను ఆయురారోగ్య ఐశ్వర్య భోగభాగ్యాలతో ఉండాలని ఆనందంగా ఉండాలని ఇంకా రానున్న రోజులు ఇంకా మీకు మంచి మంచి కార్యక్రమాలు మేము చెప్పాలని ఆ అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు ధర్మశాస్త్ర అయ్యప్ప స్వామి వారిని ప్రార్థన చేస్తున్నాము అయ్యప్ప స్వామి వారి యొక్క పద్దెనిమిది అవతారాల దేవాలయం తిరుపతి జీవకోణ అనే ఒక ప్రాంతంలో రైల్వే స్టేషన్ నుండి బస్ స్టాండ్ నుండి ఒక మూడు కిలోమీటర్ దూరంలో కపిలి తీర్థానికి దగ్గరలో బ్రహ్మశ్రీ డాక్టర్ ఎస్ చంద్రమౌళి గురుస్వామి గారు నిర్మించి ఉన్నారు మీరు తిరుపతికి వచ్చినప్పుడు తప్పకుండా మన దేవాలయాన్ని దర్శించుకోండి ఆ దేవాలయంలో పద్దెనిమిది ప్రదక్షిణాలు చేసిన వాళ్ళు వాళ్ళ కోరికలు సంతానానికి వ్యాపారానికి ఉద్యోగానికి వివాహానికి విదేశానికి కావలసిన వాళ్ళందరూ ప్రదక్షిణం చేసి మంచి ఫలితాన్ని పొంది అద్భుతంగా వారి వారి ఫలితాలు పొందున్నారు తప్పకుండా దర్శనానికి రండి మీరందరూ క్షేమంగా ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థన చేసుకుంటున్నాను చంద్రమౌళి వెంకటేశ్వర్మ వందే మాతరం వందే మాతరం వందే మాతరం జ్యోతిష్ శాస్త్ర ద్వాదశ రాశుల్లో పదకొండవ రాశి అయినటు కుంభరాశి మిత్రులారా ధనిష్ట నక్షత్రం మూడు నాలుగు పాదములు సతభిషా నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వభాద్రా నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలకు జన్మించిన మీరు వారిగా పరిగణించబడుతున్నారు మీకు నెల శుభాశుభ శుభ ఫలితాలు ఎన్నో ఉన్నాయి గ్రహ సంచారం ఎలా ఉంది జన్మ శని ఏడున్నర శని ఉన్నారు కుంభరాశి వారికి అక్టోబర్ నెలలో అష్టమ కుజ అష్టమ రవి యొక్క సంచారం వల్ల దోషం తొలగుతుంది సష్టమంలో ఉన్నటువంటి శుక్రుని దోషం కూడా తొలగుతుంది జన్మంలో శని భగవానుడు గురుబలం కూడా తగ్గింది సంతాన ఉత్పత్తి సంతానం పురోగతికి ఇది అనుకూలం కూడా చెప్పచ్చు వ్యాపారస్తులకి మిశ్రమం నూతన పెట్టుబడులు పెట్టకండి స్ట్రెస్ చాలా ఉంటుంది బాగా అవసరమైతేనే ఉద్యోగ మార్పిడి చేయండి లేదా ఉన్నది కాస్త ఊడే అవకాశాలు కనబడుతున్నాయి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి వివాహం కాని వారికి యోగం ఖర్చులు పరిమితంగా పెట్టండి ఫాల్స్ ప్రిస్టేజ్కి పోయి గొప్పలకి పోయి ఖర్చులు పెట్టి మళ్ళీ అవసరాన్ని మిస్ మిస్ చేసుకోకండి ఉద్యోగం కోసం ఎదురు చూసే వాళ్లకు నవంబర్ నెలలో అవకాశాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఉద్యోగం చేస్తున్న వారికి మిశ్రమ ఫలితం సంతకాలు చూసి పెట్టండి ఇల్లీగల్గా ఏ విధమైనటువంటి పనులు చేయకండి డిస్టర్బ్ అవుతారు ఉన్న ఉద్యోగం ఊడే అవకాశాలు కూడా కనబడుతున్నాయి భార్యాభర్తల మధ్య చిన్న చిన్న స్పర్ధలు నెల ద్వితీయంలో ఆధ్యాత్మిక యాత్రలు ఆధ్యాత్మిక పూజలు చేసే అవకాశాలు ఎక్కువ కనబడుతున్నాయి అన్నదమ్ముల మధ్య వాగ్వివాదం తారాస్థాయికి చేరి ఇబ్బందులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇతరుల మాటలు మీకు సంబంధం లేని మాటలు గాసిప్స్ చేయకండి మీ మాటలతో ఇతరులను నొప్పించకండి చెప్పకపోయినా మీరే చెప్పినట్టు సృష్టించే అవకాశాలు కూడా కనబడుతున్నాయి కొన్ని విషయాల్లో ఎవరిని కూడా వ్యంగ్యంగా మాట్లాడకండి విద్యార్థులకు మిశ్రమం జ్ఞాపక శక్తి తగ్గి ఏకాగ్రత తగ్గే ఉన్నాయి జాగ్రత్త భార్యాభర్తల మధ్య సఖ్యత తొలుగుతుంది ప్రేమ వివాహం బెడిచి కొట్టే అవకాశాలు కనబడుతున్నాయి లీగల్ ఇష్యూస్ కొంచెం వాయిదాలు వచ్చే అవకాశాలు కనబడుతున్నాయి ఆర్థిక స్థితి కంప్లీట్ మిశ్రమం అని కూడా చెప్పచ్చు కానీ ఏదో రకమైనటువంటి ఒక మిరకల్ జరగబోతుంది అది మీకు మంచి జరుగుతుందని కూడా చెప్పచ్చు ఇండస్ట్రీస్ వాళ్ళకి సబ్దతగా ఉంటారు రైతులకి ఇది మంచి సమయం కళాకారులకు బాగుంటుందని కూడా చెప్పచ్చు మీకు శుక్రవారం చాలా కలిసి వస్తుంది లక్కీ నంబర్ ఐదు అని చెప్పవచ్చు అదృష్ట రంగు నీలం మరియు బ్లాక్ వాడండి దక్షిణ దిశ ప్రయాణాలు మీకు చాలా అనుకూలం చంద్రాష్టమం పన్నెండు పది రెండు వేల ఇరవై మూడు ఆరు గంటల పదహారు నిమిషాలు ఉదయం నుండి పదిహేను పది రెండు వేల ఇరవై మూడు ఐదు గంటల ఇరవై ఒక్క నిమిషాలు సాయంత్రం వరకు చంద్రాష్టమం ఉంది ఈ రెండున్నర రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి మీ మాట తుగలకూడదు వ్యవహారంలో జాగ్రత్తగా ఉండాలి సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త నువ్వుల నూనె మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శని భగవానుడి ముందర వెలిగించండి సాడే శాత ఏడున్నర శని జన్మశనిలో ఉన్నారు కాబట్టి కొంచెం ఇబ్బంది ఉంటుంది చాలా జాగ్రత్తగా ఉండాలి దైవనామస్మరణ చేయండి శివాలయంలో అభిషేకాలు చేయండి శని భగవానుడికి పంతొమ్మిది ప్రదక్షిణాలు రాహుకాల సమయంలో చేయండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకున్న వాళ్ళు ఈ కింద నంబర్కి మీ పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సాప్ చేయండి మీ సమస్యలు మీకు కావాల్సిన తెలుసుకోవాలనుకున్న విషయాన్ని వాట్సాప్ చేయండి తప్పకుండా మేము మీకు రిప్లై ఇస్తాము ఇంకనూ సకల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ ధూపంతో ధూపం వేయండి విజయ వస్తువు జ్యోతిష్ శాస్త్ర రీత్యా ద్వాదశ రాశుల్లో పదవ రాశి అయినటువంటి మకర రాశి మిత్రులారా మీరు ఉత్తరాషాఢ నక్షత్రం రెండు మూడు నాలుగు పాదములు శ్రవణ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ధనిష్ట నక్షత్రం ఒకటి రెండు పాదాలకి జన్మించిన మీరు మకర రాశి వారిగా పరిగణించబడుతున్నారు ఈ నెల మీకు శుభ శుభ ఫలితాలు ఎలా ఉన్నాయి ఈ నెల గ్రహస్థితులు ఎలా ఉన్నాయి దశమంలో రవి కుజులు సంచారం ఉంది అర్ధాష్టమ కుజ గురు దోషం ఉంది సాడై శాత ఏళ్ళనాడు శని ఎలాగూ ఉంది అష్టమంలో శుక్రుడు ఉన్నాడు ప్రతికూల గ్రహాలు తక్కువ అనుకూల గ్రహాలు ఎక్కువండి ఈ నెల కాస్త ఊరట మకర రాశి వారికి కాస్త ఊరట కలుగుతుంది సమాజంలో పేరు ప్రఖ్యాతలు వస్తుంది మనసుకి ఇష్టమైనటువంటి వారితో బంధువులతో ప్రేమికులతో బంధువులతో ఎక్కువ శాతం సమయాన్ని గడిపే అవకాశాలు బాగా ఉన్నాయి శుభ కార్యక్రమాలు చేస్తారు వివాహాది కార్యక్రమాలు లేదా సంతానపరమైనటువంటి కార్య ఇవన్నీ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి విదేశాల్లో ఉన్న వాళ్ళకి ఇదొక మంచి సమయం అని కూడా చెప్పచ్చు మంచి అవకాశాలు వస్తున్నాయని కూడా చెప్పచ్చు ఉద్యోగంలో ఉన్నవారికి ఉన్నతి వస్తుంది పై అధికారుల నుంచి ప్రశంసలు వస్తాయి అవార్డ్స్ వచ్చే అవకాశాలున్నాయి కానీ ఖర్చు మాత్రం చేయి దాటిపోతూ ఉంటుంది అప్పులు చేసే అవకాశాలు డెట్స్ చాలా అవకాశాలున్నాయి ఉద్యోగులకి మిశ్రమంగా ఉన్న మీ కష్టాలకి తగ్గ ఫలితాన్ని ఒక్కొక్కసారి మీరు మిస్ అవుతూ ఉంటారు మీ నిర్ణయాలు కుటుంబ సభ్యుల సహకారం తక్కువ ఉంటుంది మీరు అనుకూల గ్రహాల వల్ల మీ ఉద్యోగ స్థానంలో మీకు కాస్త ఇబ్బంది కలగకుండా అలా జరిగిపోతూ ఉంటుంది విదేశాల్లో స్థిరపడేవారు మీకు గ్రీన్ కార్డు కోసం కానీ లేదా గృహం నిర్మించుకోవడం కోసం కానీ ఇదొక మంచిదని చెప్పచ్చు అర్ధాష్టమ రాహు మీకు మారుతున్నారు ఈ నెల మీకు అన్ని రోజులు విజయం జరుగుతుందని కూడా చెప్పొచ్చు ఆరోగ్యం మాత్రం కాస్త ఇబ్బంది కలుగుతుంది మైగ్రేన్ లాంటిది స్కిన్ రిలేటెడ్ కానీ ఇవన్నీ వచ్చే ఉన్నాయి శని భగవానుడు అనుగ్రహం కాస్త గట్టిగా కావాలి కాస్త దైవ ప్రార్థన ఎక్కువ చేయాలి వివాహం కాని వారికి మంచి మంచి సంబంధాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి సంతానం కోసం ఎదురు చూస్తున్న వారికి శుభవార్త వింటారు ప్రేమ వివాహం పలించే ఉన్నాయి వ్యాపారులకి మాత్రం కాస్త మిశ్రమం అని చెప్పచ్చు చేస్తున్న వృత్తియే చాలు కానీ కొత్త ప్రయోగాలు మాత్రం చేయకండి వ్యాపారంలో మాట అదుపులో ఉంచుకోండి మీ పెద్దవాళ్ళకి తల్లిదండ్రులని గౌరవించేటప్పుడు చాలా జాగ్రత్తగా మాట్లాడండి మానసికంగా వాళ్ళకి బాధ పెట్టకండి పిత్రులను నొప్పించడం చాలా మంచిది కాదు రాజకీయ నాయకులకి కాస్త మిశ్రమం అని కూడా చెప్పవచ్చు విద్యార్థులకి మీరు మంచి యూనివర్సిటీలో చదువుకునే అవకాశాలు ఉన్నాయి మీరు చదివిన చదువుకి మంచి ఉత్తీర్ణత పొందే అవకాశాలు మాత్రం కనబడుతున్నాయి ప్రైవేట్ రంగం వారికి ప్రైవేట్ రంగంలో పనిచేస్తున్నటువంటి స్త్రీలకు ఒక మంచి ప్రమోషన్స్ కానీ లేకపోతే మంచి ఉన్నతి కానీ వచ్చే అవకాశాలు బాగా బాగా కనబడుతున్నాయి వ్యవసాయదారులకి చాలా బాగుంటుందని కూడా చెప్పచ్చు ఆరోగ్యం ఒక్కసారి జనరల్ చెకప్ చేసుకోవడం మంచిది బుధవారం మీకు చాలా కలిసి వస్తుంది నంబర్ ఐదు అనే ఒక సంఖ్య మీకు కలిసి వస్తుంది కాషాయం రంగు బ్లూ రంగు చాలా కలిసి వస్తుంది ఈ నెల అంతా కూడా మీకు చంద్రాష్టమం పది పది రెండు వేల ఇరవై మూడు ఐదు గంటల నలభై నాలుగు నిమిషాల ఉదయం నుండి పన్నెండు పది రెండు వేల ఇరవై మూడు ఆరు గంటల పదహారు నిమిషాల వరకు చంద్రాష్టమం ఉంటుంది ఈ యొక్క సమయంలో కాస్త జాగ్రత్తగా ఉండి సంతకాలు పెట్టినా ఎవరితోనో మాట్లాడినా వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త మళ్ళీ వాహనం నడిపేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ నెలంతా కూడాను మీ వయస్సు ఎంత ఉందో అన్ని దీపాలను శని భగవాను ముందర ఈశ్వరుడి ముంద దీపం వెలిగించండి నవగ్రహ ఆరాధన చేయండి ఇంకనూ మీ యొక్క వ్యక్తిగత జాతకం తెలియాలనుకున్న వాళ్ళు మీ పేరు మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ వాట్సప్ చేయండి ఇంకనూ సకల తొలగి ఆనందంగా ఉండడానికి నవమూలిక సిద్ధ దూపంతో దూపం వేయండి విజయవస్తువు